విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను అదాని గ్రూపుకు కట్టబెట్టేందుకు కోటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని సీపీఎం ఆరోపించింది. విశాఖ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు గంగారాం తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఇటీవల అదాని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి స్టీల్ ప్లాంట్ భూములు కావాలని కోరినట్లు వార్తలు వచ్చాయని తెలిపారు. దీనిపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోటి అదాని బృందం చర్చలు జరిగినాయి. ఈ చర్చల్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే గంగవరం పోర్టు సామర్థ్యాన్ని 64 మిలియన్ టన్నుల నుంచి 200 మిలియన్ టన్నులు విస్తరణ చేయాలనేటువంటిది, అందుకోసం అదనపు భూములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతిపాదన చేసినట్లు వార్తలు వచ్చినాయి. అదానితోటి అలాగే చంద్రబాబు నాయుడు గారు జరిపినటువంటి చర్చలు జరిపినటువంటి విషయాలను కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలని సిపిఎం పార్టీకి మొదట డిమాండ్ చేస్తున్నాం. ఆ చర్చల్లో వచ్చిన అంశాలు కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అదాని గంగవరం పోర్టుకి విస్తరణ కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల్ని, సుమారుగా ఒక 2000 ఎకరాల భూముల్ని అదానికి కట్టబెట్టేటటువంటి చర్చలు జరిగినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. గత కొంతకాలం నుంచి అదాని గంగవరం పోర్టుని స్వాధీనం చేసుకున్న తర్వాత దాని యొక్క స్టాక్ యార్డుల కోసం 1000 ఎకరాల స్టీల్ ప్లాంట్ భూములు కావాలని గతంలో బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బలహీనం చేసేసి ఉత్పత్తిని దెబ్బతీసేసి దాన్ని ఆర్థికంగా నష్టాల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల్ని అదానికి గుండు గుత్తుగా కట్టబెట్టేటటువంటి చర్యలు పూనుకున్నట్లు నిన్న స్పష్టమవుతూ ఉన్నది. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించి చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి. మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు అదానికి ఇవ్వటం లేదనే ప్రకటన చేయమనండి, లేకపోతే 2000 ఎకరాల భూములు అనేటువంటి ధారాదత్తం చేయబోతున్నట్లు అనేటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నది. ఈ ప్రతిపాదన చాలా దుర్మార్గమైనటువంటిది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాశనం చేసేటటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారనేటువంటిది సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. అంతేకాదు మరొక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎప్పుడో అదాని పోర్టుకి 1800 ఎకరాల్లో ఇంకా కొరత ఉందంట, ఒక 230 ఎకరాల భూమి అది ఇవ్వాలని ఇప్పుడు తక్షణం చేసుకున్నాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు 230 ఎకరాలు స్టీల్ ప్లాంట్ భూములు లాగేయటం కోసమే. మరొకటి చెప్పారు, చాలా ముఖ్య ప్రమాదకరమైన ఇంకొకటి చెప్పారు. ఏమిటి వాళ్ళు చెప్పినటువంటిది? గంగవరం పోర్టు ప్రభుత్వ భూములు అవి, 30 ఏళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం లీజుకి ఇచ్చినటువంటిది. ఆ భూములన్నీ కూడా అదానికి మార్చడం కోసం నిర్ణయం చేశారు నిన్న. అత్యంత దుర్మార్గం. మార్చడం అంటే ఆ భూమి మొత్తంగా కూడా పూర్తిగా అదాని పరం అయిపోతుంది. అదానికి బ్యాంకుల్లో భూమిని పెట్టి 10,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి మళ్ళీ బ్యాంకులను ముంచేస్తాడు. ఇది 30 ఏళ్ళ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కావాల్సినటువంటి పోర్టు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో నిర్మాణం చేసినటువంటి పోర్టు. నిబంధనలన్నింటినీ కూడా మార్చేసి గతంలో వైసీపీ ప్రభుత్వం షేర్లు అమ్మినందుకే గగ్గోలు పెట్టావు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమిటి? అదానికి హోల్సేల్గా దోసిపెట్టేస్తున్నావు విశాఖపట్నాన్ని. దాని పక్కనే అప్పికొండ డీశానిటేషన్ ప్లాంట్, సముద్రపు నీరుని పరిశుద్ధం చేసేటటువంటి ప్లాంట్ని పెడుతున్నావు. 25 MGD నిన్నే ఒప్పందం చేశావు. దానివలన ప్రతి సంవత్సరం 200 కోట్ల రూపాయలు జీవీఎంసీకి ఆదాయాన్ని లూటీ చేస్తున్నారు. ఎవడిచ్చారు అధికారం? జీవీఎంసీ కౌన్సిల్ ఏమైనా ఆమోదం తెలిపిందా? రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఒప్పందం చేస్తారు జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి దాన్ని? చంద్రబాబు నాయుడు గారికి ఏ హక్కు ఉందని నేను అడుగుతూ ఉన్నాను. హక్కు లేకుండా జీవీఎంసీ కౌన్సిల్ నిర్ణయం తీసుకునేటటువంటి దాన్ని అదానికి అడ్డగోలుగా అప్పికొండ దగ్గర స్టీల్ ప్లాంట్ పక్కనే బక్కంలో బల్లెంలో పెట్టాడు. అంటే స్టీల్ ప్లాంట్ని హోల్సేల్గా అదానికి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతుందనేటువంటి కనుస్తుంది.